హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఉన్న సూపర్ స్పెషల్ గెస్ట్ బషీర్ మాస్టర్ గారు. సో ఒకప్పుడు రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన D2లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేశారు బషీర్ మాస్టర్ గారు. సో ఒకప్పుడు ఏమో కంటెస్టెంట్గా చేశారు, ప్రజెంట్ ఏమో కొరియోగ్రాఫర్గా రన్ అవుతున్నారు. సో అసలుకి మరి అక్కడి నుంచి తన జర్నీ ఎలా అయిందో మనం చాలా ఇంటర్వ్యూలో చూసాము. తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్లో తను ఏం చేస్తున్నారు చాలా, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇక్కడ చూసినా కొంచెం హల్చల్ చేస్తూ కనిపిస్తున్నారు యూట్యూబ్. సో తన గురించి అసలు ఈ విశేషాలు ఏంటో తన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. నమస్తే నమస్తే, చాలా చాలా బాగున్నాండి. యా ఓకే మాస్టర్, ప్రెసెంట్ ఎక్కడ చూసినా మీరు కొంచెం టిక్ టాక్లలో చిన్న చిన్నగా సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేస్తున్నారు. ఒకప్పుడు చూస్తేనేమో కంటెస్టెంట్ గా ఉండేవాళ్ళు. సో కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ అనడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో అలాంటిది మీరు రాకేష్ మాస్టర్ కంటెస్టెంట్ గా చేశారు. రాకేష్ మాస్టర్ చూస్తే కొరియోగ్రాఫర్ గా అతను స్టాప్ చేశారు. సో అలాంటి లైఫ్ మీకు ఇచ్చిన మీరేమో ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నాకు యాక్చువల్ గా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు గోల్ ఎట్లుండే అంటే నేను ఫస్ట్ సైడ్ డాన్సర్ గా కావాలనుకుంటున్నాను. సైడ్ డాన్సర్ అంటే సినిమాలలో గ్రూప్ డాన్సర్ ఆడాలి. ఆ గ్రూప్ డాన్సర్ ఆడాలనుకుని కంటిన్యూగా చేద్దాం చేద్దాం అనుకుంటే ఆ గోల్ పూర్తి కాలేదు. ఇక డైరెక్ట్ ఏం చేసానంటే నేను సంగీత్ కొరియోగ్రాఫీ చేస్తుంటే నాకు డైరెక్ట్ మాస్టర్ అని బిరుదు పడ్డది. మాస్టర్ మాస్టర్ అని అందరు మాస్టర్ పిలుస్తుంటే మనం ఎందుకు సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేద్దామని చెప్పి చాలా సాంగ్స్ చేశాను. ఆల్బమ్ సాంగ్స్ కానీ మూవీస్ కానీ చేస్తే అట్లా పేరు పడిపోయింది బషీర్ మాస్టర్ అని. ఇక సాంగ్స్ కంటిన్యూగా కొరియోగ్రాఫ్ చేస్తున్నా, ఈవెంట్స్ కానీ దీంట్లో కానీ అట్లా మాస్టర్ అని పడిపోయింది. ఇక అట్లా కొరియోగ్రాఫర్ మాస్టర్ నా ఫేస్బుక్ కూడా బషీర్ కొరియోగ్రాఫర్ అని ఉంటుంది. ఎప్పుడు మాస్టర్ అనేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో సాంగ్స్ చేసినప్పుడు కొరియోగ్రాఫర్ దాంట్లో ఇస్తారు. బయట ఏదైనా స్టేజ్ షోస్ పర్ఫార్మెన్స్ అనేది మాస్టర్ బిరుదు వచ్చేసింది. మామూలుగా మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుని పైకి ఎదిగిన వాళ్ళు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ వీళ్ళంతా తెలుసు. అవును, శిష్యులుగా ఉండిపోయారు. సో మీరేమో డైరెక్ట్ గా డీలో కంటెస్టెంట్ గా చేశారు. అవును. సో కొంతమంది చెప్పినట్లు ఇప్పుడు శిష్యులుగా ఎదిగి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కంటెస్టెంట్ గా మిమ్మల్ని మేము చూస్తున్నాము. సో నార్మల్ గా కొంతమంది ఏంటంటే అంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు ఉన్న పర్సన్ బట్టి, ఎందుకంటే ఆ మధ్య కొంచెం చాలా కాంట్రవర్సీ అయిపోవడం వల్ల తను ఏం డాన్స్ నేర్పిస్తారు, ఎలా ఉన్నారు, అసలుకి తను డాన్స్ నేర్పించకపోవడం వల్లనే వీళ్ళు ఇలా గొడవలు పడి తన శిష్యులు ఇలా గొడవలు పడుతూ ఉన్నారని చెప్పేసి చాలా టాపిక్ వచ్చింది. సో మరి మీరు కంటెస్టెంట్ గా ట్రావెల్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా ఉండేది? రాకేష్ మాస్టర్ అంటే కొరియోగ్రఫీ చాలా చాలా బాగా చేస్తాడు. ఆయన కొరియోగ్రఫీ అంత బాగా చేయడానికి కారణం కూడా ఏంటంటే ఆయన క్లాసికల్ నేర్చుకున్నారు మాస్టర్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా మనం చూసింది ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకునేది, ఇప్పుడు మాస్టర్ చెప్తారు నేను ఒక 1500 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాను, పెద్ద పెద్ద మూవీస్ చేశాను అని చెప్పేసి చెప్తారు. మేము కూడా కొన్ని సైడ్ డాన్సర్లు చూసాము, మంచి మంచి సాంగ్స్ రాకేష్ మాస్టర్ కనపడుతున్నాడు. సో కొరియోగ్రఫీ నేర్పించింది మాత్రం మీకు, మీకు స్పెషల్ గా కంటెస్టెంట్ గా తీసుకుని నేర్పించారు. సో ఎట్లా అంటే ఇప్పుడు మాస్టర్ చెప్తుంటే కొంతమంది నమ్మట్లేదు, ఏది డప్పు కొట్టుకుంటున్నారు అన్ని అందరినీ కాంట్రవర్సీ కోసం అని చెప్పేసి, తన యూట్యూబ్ లో పైకి కనిపించడం కోసం అని చెప్పేసి, నేమ్ కోసం ఫేమ్ కోసం అని చెప్పేసి ఇట్లా డప్పు కొడుతున్నారు అని చెప్పేసి చాలా మంది టాక్ వస్తారు. సో యాజ్ మీరు కంటెస్టెంట్ గా చేశారు కాబట్టి మీకు సారి ఒక ప్రతిభ అనేది మీకు తెలుసు, మీకు ఎలా అనిపించింది? మాస్టర్ గారు ఫస్ట్ ఆయన సినిమా వచ్చి స్వయంవరం, స్వయంవరం స్వయంవరం మూవీ వేణు గారు చేశారు, లేను గారు లేదు. దాని తర్వాత మాస్టరు అచ్చిరెడ్డి మన వెస్ట్ కృష్ణారెడ్డి గారి మూవీలో ఒకటి చేశారు. దాదాపు మాస్టర్ గారు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. దాదాపు అంటే ఆయన చేసిన దాంట్లో 101% రిలీజ్ అయినాయి ఉన్నాయి అన్నమాట. ఆయనకు బాగా హిట్ వచ్చిన పేరు, బాగా నేమ్ వచ్చిన పేరు ఏంటంటే దేవదాస్. దేవదాస్ లో అన్ని సాంగ్స్ ఆయన చేశారు, అన్ని సాంగ్స్ ఆయన చేశాడు. అప్పట్లోనే ఆయన రామ్ గారు అప్పట్లోనే అమెరికా వచ్చింది ఆయన. అసలు ఆ సాంగ్ లో ఒక పాట ఉంటుంది బంగారం, ట్రెండింగ్ సాంగ్. ఆ సినిమాలో సాంగ్స్ మొత్తం ఆయన చేశాడు, అప్పట్లోనే ఆయన అమెరికా వెళ్ళాడు. ఇది మాట మాస్టర్ చెప్తుంటే చాలా మంది, ఎందుకంటే పడని వాళ్ళు ఉంటారు పడే వాళ్ళు ఉంటారు, నమ్మట్లేదు. నేను ఆల్రెడీ మాస్టర్ గారి గురించి నాకు తెలుసు. నేను డీలో చేసినప్పుడు మాస్టర్ గారి ఇంట్లో మొత్తం షీల్డ్స్ ఏ ఉన్నాయన్నమాట. ఆయన ఏమేమి సినిమాలు చేశాడు, బాలకృష్ణ గారితో కానీ అప్పట్లో చాలా సినిమాలు చేశారు ఆయన. ఆయనకు లైఫ్ ఇచ్చింది ఏంటంటే వేణు సార్. ఇంకోట దేవదాస్ మూవీలో సింగిల్ కార్డ్ చేశాడు, అమెరికాలో కూడా ఒక సాంగ్ చేశారు అనమాట. అమెరికాలో ఒక సాంగ్ చేశారు. ఆయన చేయని సాంగ్స్ లేవు.
మీరు అన్నట్లే నార్మల్ గా డీటూలో అందరు కొరియోగ్రాఫర్స్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఓలా ఉండేది, ఓలా ఉండేది. ఎప్పుడైతే రాకేష్ మాస్టర్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు విజిల్స్ మొత్తం రాకి రాకి అని అంటే ఆయన ఏంటంటే ఎప్పటి నుంచో ఫస్ట్ ఇప్పుడు ఆయన చెప్తున్నాండి తెలుగు అంటే అప్పుడు ఏపీ ఉండే ఏపీ చెన్నై వాళ్ళలో ఏపీ చెన్నై వాళ్ళు అంటే ఇదివరకు తెలుగు సినిమాలు ఏపీ సినిమాలు ఎక్కువ కొరియోగ్రాఫ్ చేసేది తెలుగు వాళ్ళే చేసేవాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అంటే చెన్నై వాళ్ళు చేసేవాళ్ళు తెలుగు వాళ్ళ సినిమాలు చెన్నై వాళ్ళు చేసేవాళ్ళు కొరియోగ్రాఫ్ అప్పుడు మన దగ్గర అంత టాలెంట్ ఉంది కానీ తొక్కేటారు అనమాట ఫస్ట్ ఏపీలో కొరియోగ్రాఫర్ గా రాణించిందంటే మన రాకేష్ మాస్టర్ ఏపీలో కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పాల్ మాస్టర్ వేణు మాస్టర్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరిలో టాప్ ఎక్కువ రాకేష్ మాస్టర్ ఉండేటోళ్ళు అట్లా అంటే ఎవరు ఏమనుకున్నా ఆయన గురించి నాకు తెలుసు ఆయన గురించి కొంతమందికి తెలుసు కొంతమంది అయితే ఆయన ఏంటో తెలుసు ఇప్పుడు ఆయన ఎట్లుంటది అంటే ఏదైనా ఫ్రాంక్ మాట్లాడతారు ఇప్పుడు ఇవాళ రేపు ముఖాన మాట్లాడి ముఖాన ఖండించుకోవడం ఎవరు నచ్చరు అంతే ఎవరు నచ్చరు మాకేదో చిన్న డీలో చిన్న సిచ్యువేషన్ లో ఆ గొడవ అంతే అక్కడతో అయిపోయింది ఇక అక్కడతో అయిపోయింది ఆ మాస్టర్ తో మాట్లాడే ఆలోచన నాకు రాలేదు ఈ మధ్యన మాస్టర్ తో మాట్లాడాల ఆలోచన వచ్చింది మాట్లాడాలనుకున్నా ఆయనతో సాంగ్ చేయాలనుకున్నా మళ్ళీ మీ ఇద్దరం కలిసిపోయినా ఇది ఒకటి ఉంది రాకేష్ మాస్టర్ గారు మంచి కూర ఏంటంటే ఎంత గొడవ పడినా గానీ ఆ ఇప్పుడు కొట్లాడికి వెళ్ళినా గానీ ఆ పర్సన్ వచ్చేసి ఒక సెకండ్ మాట్లాడితే కలిసిపోతారు సూపర్ రీసెంట్ గా కూడా మాస్టర్ ని ఒక తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంటికాడ దాడి చేశారు ఎవరో తెలియని వ్యక్తులు తెలియని అంటే ఇంటి ఎదురుగానే ఉంటారు కొంచెం అంటే చిన్న డిస్కషన్ చేశారన్నమాట ఆయన నేను ఆడికెళ్తే నెక్స్ట్ డేనే వాళ్ళతో కలిసిపోయాడు అసలు నేనున్నా మా మాస్టర్ కి నాకు ఇప్పుడు ఎంతో పెద్ద కూడా అయినా ఒకటే సెకండ్ మాస్టర్ ఫోన్ లో మాట్లాడి మీతో సాంగ్ చేస్తారంటే ఫస్ట్ నువ్వు రారా ఇక్కడ నువ్వు అన్నట్లు అంటే ఆయన దగ్గర క్షమించే గుణం అనేది చాలా పెద్దది అంటే తాగినప్పుడు గొడవ పడతారు తాగినప్పుడు మర్చిపోతారు అట్లా లేదు అట్లేం లేదు అంటే ఆయన గొడవ ఎందుకు పడతారు అంటే ఈ జనాలకి ఏంటంటే ఆయన మాట్లాడు ఫ్రాంక్ గా మాట్లాడేది నచ్చదు అంతే అంతకుమించి ఏంటి చాలా మంచివాడు మాస్టర్ ఆయన మీకేమనిపించింది అంటే అంత మంచి మాస్టర్ సడన్ గా కాంట్రవర్సీలకు వెళ్ళిపోయి అందరిని తిట్టినప్పుడు అందరి దృష్టిలో చెడుగా అయిపోయారు అంటే అయిపోలే చెడుగా అయిపోలే కానీ అది ఏమైందంటే కాంట్రవర్సీలు ఎందుకు చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఈయన దగ్గర పనిచేసే వాళ్ళు ఈయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఈయన దగ్గర ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు ఈయన ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకోకపోయేవాళ్ళు నిజం మాట్లాడారు అందరితోటి నాకు జరిగినాయి నా దగ్గర నేర్చుకునే నేను నిజాలు చెప్తున్నా చూడని చూడకపోయి జనాలు అంతే అంతే అంతకుమించి ఆయన ఏదో టీవీలలో పాపులర్ కావాలో దాంట్లో పాపులర్ కావాలో ఏం లేదు నిజంలో పాపులర్ అయింది అంతే అదే జనాలకి కాంట్రవర్సీ లెక్క మాట్లాడింది ఒక కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ నుంచి కాంట్రవర్సీ తిరిగారు మళ్ళీ అక్కడ నుంచి కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అది అయిపోయింది తర్వాత అక్కడ నుంచి కమిడియన్ గా వెళ్ళిపోయారు జబర్దస్త్ యా ఇందులో నేను టూ వేరియేషన్స్ నేను చూపిస్తాను ఒకటి జబర్దస్త్ వెళ్ళిందంటే ఒక ఫేమ్ ఉంటుంది ప్లస్ తనకు ఒక యాక్టింగ్ వచ్చి ఉండాలి అంతా ఓకే మన మాస్టర్ నవరసాలు పండిస్తారు దాంట్లో అసలుకి నో డౌట్ కాదని అట్లా కానీ కొంత చాలా మంది డౌట్ కావాలనే మాస్టర్ ని జబర్దస్త్ పిలిచి తనని ఒక కామెడియన్ గా కామెంట్ చేయడం కోసం చిత్రీకరించారు అని టాక్ వచ్చింది స్టార్టింగ్ ఎందుకంటే తను వేసే డ్రెస్సింగ్ మీద తన జుట్టు మీద కామెంట్ చేశారు మాస్టర్ యొక్క అంటే కొంచెం ఏమంటారు కొంచెం కామెడియన్ గా చిత్రీకరించారు వాళ్ళే అని కొంచెం టాక్ దానికి సిచ్యువేషన్ చెప్తానండి ఆ బుల్లెట్ భాస్కర్ గారు టీమ్ లో మాస్టర్ ని ఈ టైప్ లో వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి థింకింగ్ ఉండేది అదే అంటే చాలా మంది ఇప్పుడు థింకింగ్ అదొకే కాకపోతే మాస్టర్ ని ఇప్పుడు సపోజ్ నరేష్ ఉంటుంది చిన్న నరేష్ అంత పెద్ద యాక్టర్ కొరియోగ్రాఫర్ మాస్టర్ అరే అనటం కొట్టడం పిల్లగా అని చూపించిన స్కిట్ ఓకే కాదనట కొన్ని మధ్య మనం చూస్తున్నాం కదండి ఇప్పుడు ఎవరినన్నా కించపరచాలన్నా బ్లేమ్ చేయాలన్నా ఇది ఒక నాటకం అనేది ఒకటి ప్రదర్శించబడుతుంది స్టేజ్ మీద అలా ఏం లేదు కానీ వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు మాస్టర్ తోటి ముందే మాట్లాడుకున్నారు లేకపోతే మాస్టర్ అసలు మాస్టర్ వాళ్ళకి దగ్గర కూడా రానేడు అదేంటంటే మాస్టర్ మీ మీద ఇంట్లో సిచ్యువేషన్ ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చిన్న క్యారెక్టర్ లో మిమ్మల్ని ఇట్లా అంటాం మీరు ఒకేనా అంటేనే చేసిండు అంతే ఆ టైంలో కొంచెం జాలేసింది మాస్టర్ ఏంటి ఇంత మాస్టర్ అరే ఊరు అనిపించడము ఎందుకు కావాలని చెప్పేసి తనని ఏం చేస్తున్నారా అనిపించింది చాలా మందికి అట్లా ఏం లేదు మాస్టర్ కి ఆ సిచ్యువేషన్ తెలుసు వాళ్ళ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ లో ఆ క్యారెక్టర్ అట్లా పండించాలని వాళ్ళతో మాట్లాడుకొని చేశారు
కొన్ని రోజులు మాస్టర్ ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్క స్కిట్ భాస్కర్ దాంట్లో పేలిపోయింది మంచిగా హిట్ అయింది. సో అలాంటి మళ్ళీ ఎందుకు బ్రేక్ ఇచ్చారు? బ్రేక్ అంటే మాస్టర్ గారు అంటే ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ లో ఆయన వేరే పనులు తిరుగుతున్నాడు, మళ్ళా పిలుస్తారు భాస్కర్ గారు, మళ్ళా ఉంటది. ఇంకా అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ పెద్ద పెద్ద సినిమాలలో ఆర్టిస్ట్ గా చేస్తున్నారు, మంచిగా బిజీ అయిపోయారు. సడన్ గా మాస్టర్ వచ్చి వెళ్ళిపోయేసరికి అందరి కింద కామెంట్స్ లో రాకేష్ మాస్టర్ లేని స్కిట్ బుల్లెట్ మాట్లాడారు కొంతమంది, ఎందుకంటే సడన్ గా ఉన్నీ రోజులు కూడా ప్రతి ఒక్క స్కిట్ మాస్టర్ కోసం భాస్కర్ స్కిట్ చూసిన వాళ్ళు చూసారు చాలా మంది. సో అలా వెళ్ళిపోయారు. సో ఇంకా మే విషయానికి వస్తే టిక్ టాక్ లో వస్తున్న అమ్మాయిలందరూ వెంట పడుతున్నారంట, మీరు ఏం జరుగుతుంది? అట్లేం లేదు, యాక్చువల్ గా ఏంటంటే నేను ఎక్కువ టిక్ టాక్ లో ఉన్నప్పుడు టిక్ టాక్ రానులు మహారాణులు పెట్టాను. రానులు మహారాణులు అంటే టిక్ టాక్ లో ఎవరెవరైతే మామూలుగా మేకప్ వేసుకొని మంచిగా వీడియోలు చేస్తున్నారో వాళ్ళకి సపోర్టింగ్ కోసం అన్నమాట, అంటే వాళ్ళకి చేసే వాళ్ళని యూట్యూబ్ లో తీసుకురావడం. మంచి అందమైన అమ్మాయిలే చూసేస్తున్నారా? అందం ఆంటీలే, అమ్మాయిలు ఎవరు, ఆంటీలే. ఓన్లీ 25 నుంచి 35 పిల్లలు, అట్లా 200 మంది లేడీస్ తోటి టిక్ టాక్ రానులు మహారాణులు పెట్టే ఇద్దరిని సెలెక్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళైతే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరు సీరియల్ లోకి పోవటం, వాళ్ళు దాని నుంచి డెవలప్ చేసుకున్నారు అనమాట. సీరియల్స్ లోకి పోవటం, కొంచెం సాంగ్స్ లో యాక్టింగ్ చేయటం, షార్ట్ ఫిలిమ్స్ చేయటం, ఇంకా వాళ్ళ ఇంట్లో కుకింగ్ ప్రోగ్రామ్ చేసుకోవటం, అట్లా 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 చాలా మంది సెట్ అయిపోయారు. మాత్రమే దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా మోస్ మహారాణులు అని ఒక ప్రోగ్రామ్ చేసినా, దాంట్లో కూడా 200 మెంబర్స్ లో 3 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యారు, టిక్ టాక్ లో అది యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారు. వాళ్ళు వీడియోలు చేసుకుంటారు, నాకు సపోర్ట్ వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఏది ఉన్నా నేను చెప్తా, షార్ట్ ఫిల్మ్స్ అంటారు, సాంగ్స్ అంటారు, అలా చేశారు చాలా మంది తోటి. ఎందుకని మీరు లేడీస్ ని ఎంచుకుంటున్నారు, మరి జెంట్స్ కూడా ఉన్నారు అంటే సోదరులు వాళ్ళు ఎందుకని? మరి ఇప్పుడు జెంట్స్ కోసం అని చెప్పి మొన్న ఆడు మగాడ్రా బుజ్జి అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత చేద్దామని దానికోసం ఒక ప్లేస్ తోలాడుతున్నాం, ఒక ఖాళీ ప్లేస్ కావాలి. అదొక రియాలిటీ షో లెక్క ఉంటుంది అనమాట. ఎట్లా అంటే హ్యాండ్ బ్రేకింగ్ చేయడం అట్లా. ఆల్రెడీ ఒక 200 మెంబర్స్ సెలెక్ట్ చేసా, ప్రోగ్రామ్ గురించే వెయిటింగ్ చేస్తాం చేస్తున్నాం. అంటే దీంట్లో అమ్మాయిలని అబ్బాయిలని భేదం అయితే లేదు, అట్లా దేనికి సంబంధించిన షో దాన్ని అంతే పెట్టేసి ఆల్రెడీ. సో ఇవన్నీ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు? యూట్యూబ్ యూట్యూబ్ లోనే. ఇప్పుడు ఎవరి చేతిలో సాటిలైట్ కాదు, ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా ఫోన్లే కదా, ఫోన్ లోనే ఎవరి వీడియోలు వాళ్ళు చూసుకుంటున్నారు. యూట్యూబే బెటర్ అని చెప్పి యూట్యూబ్ లో చేస్తున్నారు. మీరు ఒక కొరియోగ్రాఫర్ గా ఉంది మరి అంటున్నాను, ఎందుకంటే మీరు ఇట్లా ప్రాంక్ వీడియోస్ అనుకుంటా చిల్లరగా కొన్ని చేశారు, ఏది అంటే యాక్చువల్ గా ఒక కళ అది అంతే. ఇప్పుడు మనం అన్ని రకాలుగా చేయగలము, అన్ని రకాలుగా చేసే ధైర్యం మనకు ఉంది అనేది మనం చూపించుకోవటమే. ఇప్పుడు మనం దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నామా, దానివల్ల పోయి ఏమైనా యాక్టింగ్ నేర్చుకుంటున్నామా, అది ఏం లేదుగా. బషీర్ మాస్టర్ ఇది కూడా చేయగలడు, బషీర్ మాస్టర్ ఇది కూడా చేయగలని 10 మంది అనుకోవాలి అంతే. ఇప్పుడు మనం అన్నిట్లో అనుకోవాలి. ఇప్పుడు ఏమంటారు చిన్న, మనం ఇంట్లో అయితే రోజు ఒకటే కూర వండుకోగా, వారానికి వారం రకాల కూరలు వండుకుంటాం. ఇది కూడా అంతే, మనం ఏది నచ్చితే అది చేయాలా. ఒక మనిషిని బ్యాడ్ చేయకుండా, ఒక మనిషిని ఇబ్బంది పెట్టకుండా ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ గా అయితే ఒక 4 సాంగ్స్ ఉంది, 4 సాంగ్స్ మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు షూటింగ్ పెట్టుకోవాలి, మూవీస్ ఉన్నాయి, మన ఆల్బమ్ సాంగ్స్ కూడా. పెద్ద మూవీస్ అంటే చిన్న మూవీస్ చిన్న అంటే ఒక 2 crores 3 crores బడ్జెట్ చేస్తున్నా పక్క. అప్పుడు ఆ మధ్యన మరి మాస్టర్ చరణ్ ఇద్దరు మాట్లాడుకోవట్లేదని విన్నాము. అవును, మరి ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అంటే మనం మాట్లాడతారు, తండ్రి కొడుకుతో మాట్లాడడా తండ్రితో మాట్లాడారు. బ్రేక్ రావడానికి కారణం ఏంటంటే అప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్స్ అయి ఉండేలే, ఆ పవన్ కళ్యాణ్ గారు అదే ఫ్యాన్స్ తో గొడవలు అయినప్పుడు డాడీకి ఏమన్నా అయింది అని చెప్పి దూరం వెళ్ళారు. కానీ ఇప్పుడు అట్లా ఏమి కలుస్తారు వాళ్ళు కూడా, త్వరలో అందరు కలుస్తారు. ఇద్దరితో కలిపి కాదు, మాస్టర్ తో సపరేట్, బాబుతో సపరేట్, రెండు సాంగ్స్ ఒక్కడికి కాదు, కలిపి తీస్తే బాగుంటది అంటే ఆ సిచ్యువేషన్ వస్తుంది. మాస్టర్ గారికి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా పేరు వస్తుంది, పేరు వచ్చిన తర్వాత కంపల్సరీ అందరి దగ్గరకు వస్తారు. ఆ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ అదే చేస్తారు, ఒక ఫ్యామిలీ సాంగ్. ఓకే మాస్టర్, మరి
మీరు అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ గాను చూస్తున్నారు, ఒక హోస్ట్ గా కొన్ని టీవీ షోస్, మామూలు యూట్యూబ్ షోస్ ఏదైనా కానీ అవి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, దాని కొన్ని కామెడీస్ గా ట్రై చేస్తున్నారు. అసలు మీ గోల్ ఏంటి, మీ ఆంబిషన్? నా గోల్ అయితే ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలండి. కొరియోగ్రాఫర్ మించి నాకు వేరే ఏం లేదు. కొరియోగ్రాఫర్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కొరియోగ్రాఫర్ మీనే ఎక్కువ జాస పెడతా. నా ఆలోచన ఇవన్నీ ఏం చేసుకున్నా పార్ట్ టైం జాబ్ కోసం, అంతే బతకటానికి కోసం, అంతే నా గోల్ అయితే కొరియోగ్రాఫీ అంతే. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ గా తన సత్తా ఏంటో నిరూపించుకోవాలంటే మనకి డి అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ తెలుసు. అవును, సో మరి మీరు ఎందుకని అది ఓన్లీ D2, D1, D2 లోనే ఉండే ఇవన్నీ ఇప్పుడు చేసే మొత్తం ఫేక్ D2, D1 లో ఎందుకు ఉన్నాయంటే అప్పుడు కొరియోగ్రాఫర్ కంటెస్ట్, కొరియోగ్రాఫర్ కంటెస్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం లేదు, ఎక్కడెక్కడ కార్డ్ లేని వాళ్ళని అందరిని వెయిట్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ కార్డు ఒకప్పుడు, మరి మీకు కార్డు ఇప్పిస్తానని చెప్పేసి చక్రి గారు మిమ్మల్ని చీట్ చేశారు, మీకు ఇంకా కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి టాక్ వచ్చి టాక్ వచ్చిండే. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అంటే చాలు, అసలు ఆ పాటలతో లీనం అయిపోతున్నారు. ప్రెసెంట్ మనం మాట్లాడుకోకూడదు సార్, మన దగ్గర లేదు, ఒక చీట్ చేశారు, సో నాకు ఇంకా కార్డు రాలేదు అని అదే డాస్ లో అందరికి తెలుసు. అదే సో మరి మీరు తర్వాత ఎలా సంపాదించుకున్నారు? నేను యాక్చువల్ గా నాకు ఏపీ కార్డు ఆయన ఇప్పమంటే ఇప్పకపోతే ఒక మేడం ద్వారా బాంబే వెళ్ళి పెప్సీ కార్డు తెచ్చుకున్నా, సౌత్ ఇండియా కార్డు. నాది సౌత్ ఇండియా కార్డు అంటే ఎక్కడ చేయొచ్చు, ఆ కార్డు ఉంది సౌత్ ఇండియా కార్డు. అది తెచ్చుకున్న తర్వాత కూడా తెలుగులో జాయిన్ అయ్యాను, తెలుగులో చేయని ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ ఇప్పుడు చేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ సాంగ్స్ చేస్తున్నాం, మనం రీసెంట్ కూడా ఒక సాంగ్ చేశాం. మాస్టర్ నాది ఒక డౌట్, కార్డ్ ఉంటేనే పార్టిసిపేట్ చేయాలన్న రూల్ ఏంటి అసలు? రూల్ అంటే అదొక యూనియన్ ఉంటుంది. నార్మల్ గా డాన్సర్ అని తెలుసు, వీళ్ళు ఒక ఆర్టిస్ట్ అని తెలుసు. ఇప్పుడు ఆ కార్డ్ లేకపోతే నువ్వు ఆర్టిస్ట్ అని తెలియదా, నువ్వు డాన్స్ అట్లా అట్లా తెలియదు. చెప్తానండి, యూనియన్ అనేది ఎందుకు ఉంటది అంటే, ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ ఉన్నా, మీరు సాంగ్ ఇస్తారు నాకు, డాన్సర్లను పెట్టమంటారు సాంగ్ చేయమంటారు. ఇప్పుడు డాన్సర్లు నేను బాగా చేస్తాను, మీరు బాగా హీరో బాగా చేస్తారు, మీరు ప్రొడ్యూస్ చేస్తాను. ఆ సిచ్యువేషన్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే నేను డాన్సర్లలో, ఆ డాన్సర్లు మంచిగా చేయకపోతే ఎవరికి, ఆ రోజు లాసే కదా మనం. అయితే ఈ లాస్ కావద్దని సెలెక్ట్ చేశారు, కొంతమందిని సెలెక్ట్ చేసి వీళ్ళల్లో సెలెక్ట్ చేసి వీళ్ళకి యూనియన్ అనేది ఒకటి స్థాపించారు. అట్లా ఏదైతే మంచి టైమింగ్ ఉన్న డాన్సర్, ఏదైతే మంచి కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్ని, మాస్టర్లకు మాస్టర్ కార్డు ఇస్తారు, డాన్సర్లకు డాన్సర్ కార్డు ఇస్తారు అనమాట. ఆ సిచ్యువేషన్ సెట్కి పోయిన తర్వాత ఏ ప్రాబ్లం రావద్దు, ఎవరు లాస్ కావద్దని ఒక యూనియన్ పెట్టారు. అందరికి ఉన్నాయి, అందరికి. ఇప్పుడు టీవీలో ఇంతకు ముందు లేవు, ఇప్పుడు కార్డు తీసుకుంటున్నాను. ఇంతకు ముందు అంటే టీవీలో చేసే వాళ్ళకి కొంతమందికి ఎవరికి లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కార్డు ఉన్న వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అవుతారు. కొరియోగ్రాఫర్ కాదు, ఎంత డాన్స్ వచ్చినా కానీ వెనకుండిపోవాల్సింది. ఇప్పుడు అందరూ ఇప్పుడు కంటెస్టెంట్ గా తీసుకుంటారు, వాళ్ళు కూడా కార్డు ఉండాలా? డీలో చేసే వాళ్ళకి అంటే కొంతమందికి కార్డ్స్ లేవు, కొంతమందికి కార్డ్స్ ఉన్నాయి. అంటే కొరియోగ్రాఫర్స్ ఓకే కార్డ్స్ ఉంటేనే తీసుకుంటారు అని చెప్పేసి, ఇప్పుడు కంటెస్టెంట్ కంటే ఎక్కడో మూల మూలలు కూడా వాళ్ళ టాలెంట్ తీసుకొచ్చి మన దగ్గర ప్రెసెంట్ మొత్తం ప్రెసెంటేషన్ ఇస్తారు, చేపిస్తారు. సో అంటే ఇప్పుడు వాళ్ళకి ముందు అసలు యాక్ట్ చేయాలని ఉండదు, బట్ వాళ్ళ టాలెంట్ మనం గుర్తించి ఒక కొరియోగ్రాఫర్ అనేది ఒక కంటెస్టెంట్ తీసుకుంటాడు కదా. సో అలా తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళకు అంటే ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తే గానీ వాళ్ళకి ఒక ఈ కార్డు అనేది ఉండదు, వాళ్ళకి అవసరం లేదు కార్డు. ఇప్పుడు డి ప్రోగ్రామ్ లో ఇదివరకు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎట్లా అంటే మాస్టర్ అనేవారు కార్డు ఉన్నా లేకుండా చేసుకోవచ్చు, డాన్సర్ అనేవారు కార్డు ఉన్నా లేకుండా చేసుకోవచ్చు. మీకు దీంట్లో పేరు వచ్చిన తర్వాత డైరెక్ట్ వచ్చి కార్డు తీసుకుంటున్నారు అంతే. మాస్టర్ నాకు ఇది నేను వేరే మాస్టర్స్ కూడా అడిగే డౌట్ ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు డి ప్లాట్ఫామ్ ఒకప్పుడు స్టార్టింగ్ లో చూస్తే ఏమంటారు, డాన్స్ అనేది బాగా కనిపించేది, మాటలు తక్కువ ఉండే. ప్రెసెంట్ ఇప్పుడు డాన్స్ ఇప్పుడు డి ప్లాట్ఫామ్ చూస్తే అంటే సోది మీన్స్ అంటే ఒక పాటకి కొంచెం ఎంటర్టైన్మెంట్, ఒక పాట కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. అప్పట్లో డాన్స్ అంటే ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, పాట బాగుండేది ఎప్పుడు అంత బాగుండేది. ఇప్పుడు ఏంటి, ఓన్లీ జిమ్నాస్టిక్ డాన్స్, అంటే జిమ్నాస్టిక్స్ ఇక ఇటు తిరిగి ఇటు జంప్ చేయడం, ఇటు తిరిగి ఇటు జంప్ చేయడం, రెండు పల్టీలు కొడితే డాన్స్. వా, దానికి సపోర్ట్లు సపోర్ట్లు సపోర్ట్లు. ఇప్పుడైతే నేను డాన్స్ అంటున్నాను, నేను జిమ్నాస్టిక్ అంట అంతే, డాన్స్ సోది ఎక్కువ డాన్స్ తక్కువ. ఇప్పుడు చాలా మంది జడ్జిమెంట్ లిస్ట్ లో అవును, ఒక్కరు కొరియోగ్రాఫర్ ఉంటే ఇద్దరు హీరోను హీరోయిన్స్ ను పెడుతున్నారు. మరి
కొరియోగ్రాఫర్ అనేది నేను వాళ్ళేసే డాన్స్ చూసి ఆ పర్ఫార్మెన్స్ కి మార్క్ లేయడం కోసం కొరియోగ్రాఫర్ కి అంత నాలెడ్జ్ తెలుసు కాబట్టి ఆ స్టెప్స్ ఎట్లుంటాయి, ఆ జిమ్నాస్టిక్స్ ఎట్లుంటాయి, క్లాసికల్ డాన్స్ ఎట్లుంటది, మాస్ డాన్స్ ఎట్లుంటది అని చెప్పేసి ఆ వాళ్ళంతా అంటే ఆల్రెడీ వాళ్ళు మొత్తం చదివేసి ఉంటారు కాబట్టి ఆ కొరియోగ్రాఫర్స్ కనే తెలుసు. మరి హీరోయిన్స్ ని హీరోలు ఇట్లా పెడుతుంటారు, సో కొంతమంది డాన్స్ రాకపోయినా ఒక హీరోయిన్ అందం ఉంటే చాలు వాళ్ళని ఒక జడ్జి గా పెడుతుంటారు. సో మరి వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి వాళ్ళు మార్కులు ఇస్తుంటారు. గ్లామర్ అంతే, ఆడియన్స్ కి గ్లామర్ అంటే అది జబర్దస్త్ వాటికి కామెడీ షోస్ కి పనికి వస్తాయి కూడా. సో మరి ఒక డాన్స్ కి అది నేను అంటున్నాను అంటే వీళ్ళు ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఆ సీన్ చూసి ఆడ మూమెంట్ చూసి దానికి ఒక ఇన్ని మార్కులు ఇస్తారు అంతే. కొరియోగ్రాఫ్ మెయిన్ చేసేది మాత్రం మాస్టర్ చేస్తాడు. మీ దృష్టిలో మీకేమనిపిస్తుంది అంటే మామూలు ప్రాంగ మాట్లాడుతున్నాము, హీరోయిన్స్ పెడితే వాళ్ళకి డాన్స్ గురించి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు, అసలు డాన్స్ రంగం అందం ఉంది, అట్రాక్షన్ ఉంటది, మెయిన్ అట్రాక్షన్ అని చెప్పేసి పెడుతుంటారు. మరి వాళ్ళకి డాన్స్ కూడా రాకోకుండా వాళ్ళు వేసే స్టెప్స్ కరెక్ట్ కాదా చూసే వాళ్ళకంటే కొరియోగ్రాఫర్స్ అనేది బాగా నాలెడ్జ్ అనేది ఎలా ఉంటది అని చెప్పేసి. మరి ఒక అందంకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ కొరియోగ్రాఫర్స్ అనేది ఒకరిని పెట్టడము ఇద్దరిని అందమైన వాళ్ళని పెట్టడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే టీవీలో వాళ్ళు వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ లో హీరోయిన్స్ కొన్ని కొన్ని మూమెంట్స్ చేస్తుంటారు కాబట్టి ఆ జడ్జ్ చేస్తారు అన్నమాట. జడ్జ్ అంటే వాళ్ళ సొంత నిర్ణయాన్ని విడిచిపెడతారు. నేను సొంత నిర్ణయం విడిచిపెట్టే హీరో హీరోయిన్లో వాళ్ళకి మార్క్స్ లోటు ఉండదు. నేను ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉంటాడో ఆ కొరియోగ్రాఫరే జడ్జిమెంట్ చేస్తారు అన్నమాట. ఈ పక్కన గ్లామర్ జస్ట్ ఓన్లీ ఆ పుషింగ్ కోసం అంతే, మొత్తం వీళ్ళే మాట్లాడతారు. సైడ్ ఇట్లా హెడ్ ఫోన్ ఉంటది, ఆ హెడ్ ఫోన్ ఉంటుంది డైరెక్ట్ చెప్పేస్తారు అన్నమాట వాళ్ళకి, మేడం మీరు ఇన్ని స్కోర్ చేయండి, మేడం ఇన్ని స్కోర్ చేయమంటారు అంతే. మొత్తం డైరెక్టర్దే, అక్కడ ఏముండదు. ఇప్పుడు మనకి బాలీవుడ్ తెలిపోతే సోనీ డాన్స్ ప్లస్ ఇవన్నీ చూస్తున్నాం, మనకి ఆ బాలీవుడ్ కి తెలుగు దానికి ఈ డాన్స్ షో అనేది ఏది మీకు బెస్ట్ గా అనిపిస్తుంది? అంటే హిందీయే, హిందీ తమిళే, మన తెలుగు అంత. ఒక మాస్టర్ ఉన్నారు ఉండే జోడు మాస్టర్ అడిగితే సేమ్ ఇదే చెప్పారు, ఆ బాలీవుడ్ కు ఉన్నంత డాన్స్ పర్ఫార్మెన్స్ మన దాంట్లో ఏం లేదు, ఇదే సోది ఎక్కువ. మనకి మన వాళ్ళు ఏంటంటే టాలెంట్ లేకపోయినా హెచ్చులు ఎక్కువ, హెచ్చులు ఎక్కువ అంటే హెచ్చులు మీన్స్ ఏంటంటే వాడు బాగుపడ్డు వేరేవాడు బాగుపడ్డు. ఇప్పుడు రెండు చెప్తానండి, తమిళ్ తెలుగు ఉంది, తమిళ్ తెలుగు హిందీ, హిందీ వాడు వాడు బాగుపడతాడు వేరేవాడు బాగుపడిస్తాడు, తమిళ వాడు వాడు బాగుపడతాడు వేరే వాడు బాగుపడుతుంది. మన తెలుగు వాళ్ళు ఏంటంటే వీడు బాగుపడ్డా వేరేవాడు బాగుపడి ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ తొక్కేస్తారంట. పక్కా ఫ్రెండ్షిప్ దాకా ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబ్ లోనే ఛానల్స్ లో రెండు రోజులు నువ్వు ఏ వీడియో పెట్టినా 5 లక్షలు 6 లక్షలు పోతే కంపల్సరీ కుళ్ళు వస్తుంది. అమ్మో ఈడు ఛానల్ ఎందుకు ఇట్టుకుతుంది, ఈడు ఛానల్ ఎందుకు, వాడు వెనక ఎంత కష్టపడుతున్నాడు, వాడు వెనక ఎంత చేసుకుంటాడు లేదు, అమ్మో ఈడు ఇన్ని ఛానల్ పెట్టిండా, ఈడు ఎన్ని కోట్లు సంపాదించిండా, అమ్మో ఈడు ఇంత పెద్ద కారు కొట్టిన, ఎప్పుడు ఏడ్చి సావటమే కానీ ఈడు కారు కొనడానికి ఎంత కష్టపడ్డాడు, ఈడు ఛానల్ పెట్టడానికి ఎంత కష్టపడ్డాని ఆలోచించాలి. అదే తెలుగు ఏ మన చెన్నై వాళ్ళు ముంబై వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాడికి కష్టం ఎరక, వాడు అందుకోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఒకప్పుడు మన తెలుగు వాళ్ళు అంతా చెన్నైకి వెళ్ళి స్థిరపడిపోయారు చాలా మంది. అసలు మీకు అక్కడదాకా ఎందుకండి, మొన్నటిదాకా చెన్నైలో తెలుగులో ఏ కొరియోగ్రాఫర్ ఉండు, మొత్తం చెన్నై వెళ్ళే ఫైట్ మాస్టర్ చెన్నై, అయితే డాన్సర్ చెన్నై, ఆర్టిస్ట్ చెన్నై, మొత్తం మన వాళ్ళు చెప్పండి అనేటోళ్ళు, మన వాళ్ళు ఓన్లీ మేకప్ కాస్ట్యూమ్ తప్ప దేనికి పనికి రాకపోయేటోళ్ళు. ఇప్పుడు 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 ఈ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ఈ రాకేష్ మాస్టర్ ఫస్ట్ వీళ్ళ దయ వల్ల మళ్ళీ ఇప్పుడు మొత్తం మారింది. కానీ ఇప్పుడు మన ఫైట్ మాస్టర్లో ఎవడు ఉండండి, ఒక రామ్ లక్ష్మణ్ పేరు తప్ప ఎవడు, మొత్తం ఆ పీటర్ లెన్స్ తీసుకొచ్చేస్తారు. ఎవరు కనిపించరు, రాదు కూడా, ఎందుకంటే మన దగ్గర మన వాళ్ళు నోటి దూల, మన వాళ్ళు నోటి దూలతోనే ఖరాబ్ చేసుకుంటారు. వాడు బాగుపడి బాగుపడినాడు, అరే బషీర్ మాస్టర్ ఆ సాంగ్ చేస్తుంటే ఏ వాడికి టాలెంట్ ఉంది, వాడికి డాన్సే రాదంటారు, వాడికి డాన్స్ ఏది, వాడు ఇప్పుడు నువ్వు మీరు నాకు సినిమా ఇస్తున్నారు, అరే ఆ బషీర్ మాస్టర్ కో సినిమా ఇచ్చినంటే వాడేం చేస్తున్నా నా కొరియోగ్రఫీ, నేను చేస్తా ఫ్రీగా అంటారు. అక్కడ ఏమంటావు నువ్వు నాకు కొంచెం తగ్గుతావు, అరే ఇంత పెద్ద మాస్టర్ ఫ్రీగా చేస్తాను, వాడికి ఏం ఇచ్చేదని చెప్పి వాడిని కట్ చేస్తావు. అట్లా వాడే చేస్తాడు, ఏరే వాడు చెన్నై వాడు వచ్చి నేను చేస్తా సార్ అంటే చెన్నై వాడు ఆయనకి ఎక్కువ టాలెంట్ ఉంది, నన్ను కట్ చేసి వాడికి ఇస్తాడు. అట్లనే మన నోట్లో మనం మన్ను కొట్టుకుంటున్నాం అంతే. ఎందుకంటే మన నోటి తూలు అంటారు సార్, ఎవరైనా అరే బషీరా బాగా చేస్తారా, అరే
ఆయన చూడేనా బాగుంటుందా అట్లా చెప్పుకోవాలా. వాడు వేస్తా వాడు లేకపోతే కాంట్రవర్సీ వస్తారా, ఆయన లేకపోతే కాంట్రవర్సీ వస్తారా అని తప్పదు, అట్లా మాట్లాడుకోద్దు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ వీళ్ళు ఎవరైనా మీకు టచ్ లో ఉంటారు? నాకు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా టచ్ లో. మరి మాస్టర్ వాళ్ళిద్దరు ఒక హై రేంజ్ లో ఉండిపోయారు, సో ఎప్పుడైనా సరే మిమ్మల్ని నాకు శేఖర్ మాస్టర్ అయితే నాకు ఇప్పుడు డీ చేసేటప్పుడు ఆయన లాస్ట్ మాట ఏమని చెప్పారంటే, బషీర్ చూడు ఒకసారి ఆలోచించుకో అన్నారు. ఆలోచించుకోనారంటే అప్పుడు సిచ్యువేషన్ మొత్తం వేరే ఉండే, ఆలోచించుకున్నాను. మనం రీసెంట్ కూడా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తే నన్ను మాట్లాడాను నాతో. ఇక జానీ మాస్టర్ అంటే సొంతతో డెవలప్ అయ్యాడు ఆయన. అంటే నేనైతే జానీ మాస్టర్ కు ఒకసారి చెప్పా, అన్న సిడీ పట్టుకొని తిరుగుతుంటే ఒకటే పనిగా తిరిగి అన్న నీకు కంపల్సరీ లైఫ్ ఉంటుంది అన్న. వాడు నాకంటే చిన్నోడైనా పెద్దోడైనా వాడు ఒకటే చెప్తా. ఇప్పుడు రేపు పొద్దున యూట్యూబ్ ఛానల్ పెట్టేటోడు కూడా నేను ఒకటే చెప్తా, కష్టపడు ఫలితం ఉంటుంది, వెనక్కి తిరిగి చూడొద్దు, ఎవరిని కూడా నమ్మొద్దు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం చాలా విషయాలు, అరవింద్ అమ్మాయి అన్నం పెట్టేసి అన్నాం, సో మనకు ఒక ఫేమ్ కావాలి, మనకు ఒక నేమ్ రావాలి, మనం ఒక పెద్ద కొరియోగ్రాఫర్ గా మంచి నేమ్ అనేది రావాలి మనం చూస్తాం. సో మనం కూడా ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళని పట్టుకుంటేనే మనకు కూడా కొన్ని ఆఫర్లు వస్తాయని. సో ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ అంటే కొలీగ్స్ కానివ్వండి, చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు చేయడం మాస్టర్ గారు అని, సో వాళ్ళంటే కొంచెం హై రేంజ్ లో ఉన్నారు కాబట్టి, సో మీరు ఎప్పుడైనా సరే నాకు హెల్ప్ కావాలి నాకు చేస్తారని. నేను ఎప్పుడు హెల్ప్ అడగలే. మొన్న రీసెంట్ గా మోజ్ మహారాణులు ప్రోగ్రామ్ చేస్తుంటే శేఖర్ మాస్టర్ కి ఫోన్ చేసి గెస్ట్ రావాలి మాస్టర్ మీరు అన్న, పాప ఆయనకు మే మొత్తం ఫుల్ బిజీ ఉండే, మేలో ఫుల్ బిజీ ఉన్నాడు. బషీర్ కొంచెం నేను ఈవెంట్స్ చేస్తున్నా కొంచెం రాలేను, నెక్స్ట్ ఏదైనా పెట్టుకొని కంపల్సరీ వస్తాను. కానీ ఒకటి బాగా నాకు నచ్చింది ఏంటంటే నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. ఇప్పుడు అంత బిజీలో ఉన్నాడు అక్కడ దాకా ఎందుకు, చిన్న యూట్యూబ్ లో చేసే జానులుదే ఫోన్ చేసి లిఫ్ట్ చేయడు, కుప్పల వాళ్ళు ఫోన్ చేసి లిఫ్ట్ చేయడు, శేఖర్ మాస్టర్ నా ఫోన్ లిఫ్ట్ చేసినట్టే గ్రేటే. నేనున్నా అంటే నాకు నేను గ్రేట్ కాకపోయినా జనాలకైతే కొంచెం చాలా మందికి నేనంటే చాలా ఇష్టం ఉన్నాను. ప్రతి ఒక్కరు కాల్ చేసిన లిఫ్ట్ చేసి మాట్లాడతాం. ఇప్పుడు వీళ్ళున్నారు జానులు అయితే నువ్వు ఫోన్ చేయి మీ దగ్గర నుంచి కాల్ చేయను కేర్ కూడా చేయదు. ఆమె ఎవరు వాళ్ళ డెవలప్ అయింది, జనాల వల్లనే అంత అంత ఉంటుంది మన తెలుగు వాళ్ళకి. చాలా మంది చెప్తుంటారు అమ్మాయి యాటిట్యూడ్ ఎక్కువ ఉంటది అమ్మాయికి చాలా, అంటే ఇప్పుడు తనే ఇప్పుడు మొత్తం జానపద తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనేవి తనే ఒక పెద్ద డాన్సర్ అని చెప్పేసి చూపిస్తే ఇప్పుడు ఏషియన్ స్టెప్లే చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆమెకి ఎంత పేరు ఉందో మనకు కూడా పేరు ఉంది. ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి కంపల్సరీ మాట్లాడాలి. ఫోన్ ఎందుకు ఉంటుంది చేతిలో, నువ్వు ఒక స్టార్ అయినావు అంటే, నువ్వు ఒక మంచి మనిషిని ఎదిగినావు అంటే జనాల వల్లనే. అట్లానే జనాలకి రెస్పాండ్ అయిపోతే రెస్పాన్స్ కాకపోతే వేస్ట్ కదా. కానీ ఈ జనాలకు తెలియదు అట్లా అంతే. ఓకే మాస్టర్, మీ గురించి నేను చాలా మంచి మంచి విషయాలు విన్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు మంచి సాంగ్స్ చేసుకుంటూ బిజీ లైఫ్ కొనసాగిస్తున్నారు. సో మీరు మాత్రం ఇప్పుడు కొరియోగ్రాఫర్గా నిలుచుకోవాలన్నదే నా గోల్. సో మరి ఇంకా ఏమన్నా ట్రై చేస్తున్నారు? నేను ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ట్రై చేస్తున్నా, ఆల్రెడీ వేరే ఛానల్స్ లో కూడా అడుగుతున్నా, ముగ్గురు నలుగురు కాల్ కూడా చేసా. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోగానే ఆఫీస్ లో మళ్ళీ తిరగాలి. మొన్నటి దాకా లాక్డౌన్ వచ్చి తిరగలే, ఇప్పుడు నెక్స్ట్ ఆఫీస్ లో మళ్ళీ కూడా సర్చ్ చేస్తున్నాను వర్క్. మీరు రీసెంట్ ఇప్పుడు రాకేష్ మాస్టర్ తో ట్రావెల్ చేయడానికి అంటే రీజన్ నేను తెలుసుకోవచ్చా? ఎందుకంటే మీ వ్యూస్ కోసం మీకు కావాలి, మీ ఛానల్ డెవలప్ చేసుకోవడానికి రాకేష్ మాస్టర్ తో ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే మాస్టర్ అంటుంటారు అందరూ కూడా, నన్ను యూజ్ చేసుకుని చేసే వాళ్ళే, నా వల్ల టైం వస్తుందని చెప్పేసి నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు, అవసరం అయిపోయి వదిలి పెడతారని చెప్పేసి మాస్టర్ చాలా వాళ్ళకి అందరు కూడా చెప్తారు. సో మరి మీరు కూడా మాస్టర్ యూజ్ చేసుకోవడం అలా ఏం లేదు, కానీ మాస్టర్ తో నేను కావాలని కలిసాను, మాస్టర్ తో కావాలని కలిసాను. ఇప్పుడు నా ఛానల్లో నేను మొన్నటి దాకా ఫోక్ సాంగ్స్ చేసుకున్నాను. ఫోక్ సాంగ్స్ చేసుకున్నా ఓన్ వార్నింగ్స్ ఇచ్చేవాడిని, లేడీస్ సపోర్ట్ చేసేవాడిని, అట్లా చేసేవాడిని. ఇప్పుడు మాస్టర్ తో తిరుగుతున్నాను కాబట్టి మాస్టర్ తో వీడియోలు నేను పెట్టుకుంటున్నా, నా ఈ మాస్టర్ పెట్టుకుంటున్నాను, మాస్టర్ తో నేను పెట్టుకుంటున్నా అంతే. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సిచ్యువేషన్, ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ మీరు కలిసారు, మార్నింగ్ టిఫిన్ మీతో చేయాలా, మధ్యాహ్నం అంటే బయటికి పోతాం అక్కడ ఎవరైనా కలిస్తే ఆడతో లంచ్ ఏమంటే చేయాలా, వేరేవాడితో డిన్నర్. మొన్న దాకా నేను గుంటి నాగరాజ్ తోటి ఎక్కువ వీడియోలు పెట్టేవాడిని, పొద్దున్నైతే గుంటి నాగరాజ్ తోటే పెట్టేవాడిని వీడియోలు. గుంటి నాగరాజ్ మన ఫేమస్ టిక్ టాక్ స్టార్ గుంటి నాగరాజ్, రైతు ఎక్కువ ఆయన వీడియోలే ఉన్నాయి. మొన్నటిదాకా మీ ఉప్పల వాళ్ళు వీళ్ళందరం కలిసి మొన్న ఒక ప్రోగ్రామ్ లో కలిసాం.
ఎప్పుడు మాస్టర్ నాకు ఒక డౌట్ ఎందుకని మీరు ఎప్పుడు పల్వాలు అంటే ట్రావెల్ అంటే రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ చేశారు వాళ్ళు కామెడీ షో అని. ఆ కామెడీ షోలో ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళతోటే ఉన్నాం, వాళ్ళ వీడియోస్ పెట్టుకున్నాం. అదే ఉంటారు ఎట్లుంటారు అంటే జర్నీ ఎవరితో చేస్తే వాళ్ళ వీడియోలు పెట్టాలా. ఇప్పుడు జర్నీ చేసినప్పుడు వాళ్ళ వీడియోలు పెట్టకుంటే నా స్వార్థం అంటారు. అరే ఈ వీడియోలు పెట్టుకుంటున్నాను రాకేష్ మాస్టర్ ఎందుకు చూపెట్టట్లేదు అట్లా అనుకో. అట్లేం లేదు, నేను అందరికి సపోర్ట్ చేస్తా, అందరితో మాట్లాడుతా, అందరు వీడియోలు పెట్టుకుంటా, నా వీడియోలు పెట్టుకోమంటే అట్లేం లేదు. రాకేష్ మాస్టర్ కూడా అట్లేమంటే నువ్వు డెవలప్ కావాలా నేను డెవలప్ కావాలా అంతే. ఇప్పుడు ఆయన వీడియోలు పెట్టుకున్నందుకు ఆయన ఫీల్ కాదు, మాస్టర్ అంటారు అంతే. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటే ఛానల్ పట్టి ఉంటుంది, ఇప్పుడు ఆయనతో తిరుగుతున్నాం కనుక ఆయన వీడియోలు పెడుతున్నాం అట్లా. లేదు ఇప్పుడు నేను సాంగ్స్ సాంగ్స్ చేస్తా, ఓన్ వాయిస్ చేస్తే. ఇప్పుడు ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక సాంగ్ రిలీజ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ అన్ని కాంట్రవర్సీలు పెట్టి తను అంటే ఒక లైఫ్ సెట్ చేసుకుని మంచిగా హోదాగా మంచిగా తన వర్క్ ఏదో తను చేసుకుని స్కూల్ లైఫ్ అనేది తను జీవిస్తున్నాడు. సో మళ్ళీ ఎవరైనా వచ్చేసి తను బాధ పెట్టడం అస్సలు నేనే ఊరుకోను. ఫస్ట్ నేను ఒకటి ఇప్పుడు కూడా మీడియా ద్వారా అందరికి కూడా చెప్తున్నా, లైఫ్ లాంగ్ మా ఇద్దరి కంఠంలో ప్రాణం ఉన్నందుకు మేము కలిసి ఉంటాం, అది మాత్రం కరెక్ట్. మాస్టర్ ఏదైనా చేసినా ఆయన ఒక రేంజ్లో చూపిస్తాం. మాస్టర్ నెక్స్ట్ ఒక 1-2 ఇయర్స్లో ఆయన రేంజ్ చూడండి మీరు ఎట్లుంటారు. ఒక 1 రేంజ్లో ఉంటాడు, 1 ఆర్టిస్ట్గా అవుతాడు మాస్టర్ పక్క. ఇది మాత్రం 101% చెప్తాడు. అస్సలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వచ్చినా కంపల్సరీ మాట్లాడతాడు ఆయనతో. మా ఇద్దరి మధ్యలో అప్పట్లో ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి అంటే అండర్స్టాండింగ్ లేదు, ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉంది అంతే. మనం సెట్ చేసుకుంటాం, అరే ఇట్లా ఇట్లుందా ఇట్లా చేంజ్ చేసుకోవాలని. అప్పుడైతే చిన్నపిల్లలు ఉండే, ఇప్పుడు అంత తెలిసిన అలా ఉన్నాము, ఎట పోగొట్టుకుంటాం. సో మీరు ఇలాగనే అందరినీ ఎంకరేజ్ చేస్తూ అందరికి మంచి మంచి లైఫ్స్ ఇవ్వండి. సో అలాగే ఇంకా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి త్వరగా మీరు తొలగిపోయి మంచి కొరియోగ్రాఫర్గా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.